ఈరోజు మనం కాన్పు తర్వాత వచ్చే మానసిక సమస్యల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి తెలుసుకుందాం. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది సాధారణ డిప్రెషన్ లాగే ఉంటుంది, కానీ ఆడవాళ్లలో డెలివరీ తర్వాత ఎక్కువగా తరచుగా చూస్తుంటాం. ఇది 10 నుంచి 15% మందిలో చూస్తాం, అంటే 100 మందిలో కాన్పు అయిన తర్వాత 10 మంది 15 మందికి ఇలాంటి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్గా ఎప్పుడు చూస్తామంటే 3 నుంచి 6 నెలల తర్వాత చూస్తాము సాధారణంగా కాన్పు తర్వాత, లేదా ఎక్కువ శాతం 3 నెలల లోపల చూస్తాము. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే దిగులుగా ఉండటం, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఎవరితో కలవలేకపోవటం, దేని మీద ఆసక్తి లేకపోవటం, నలుగురితో కలవలేకపోవటం, ఎక్కువగా ఆందోళన పడటం, బేబీని పుట్టిన బాబు కానీ పాపను కానీ చూస్తానా చూడనా, నా వల్ల అవుతుందా, నేను తీసుకోగలనా, బాధ్యత తీసుకోగలనా అన్న అధైర్యంగా ఉండటం, కాన్ఫిడెన్స్ లేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం, తరచుగా ఏడవటం, లేదా విపరీతమైన కోపము, చిరాకు, విసుగు, నలుగురు ముందు చిరాకు పడటం అట్లాంటిది, నిద్ర పట్టకపోవటం, ఏడవటం, దాంతోపాటు ఆకలి అయితే తగ్గిపోవటం లేదా విపరీతంగా ఎక్కువ ఆకలి తినేయటం లాంటిది చూస్తున్నాం. ఇవి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లక్షణాలు. దీనికి గల కారణాలు ఏంటంటే ఇంత మునుపు డిప్రెషన్ హిస్టరీ ఉన్నా కానీ వాళ్ళకి కాన్పు తర్వాత డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళ కుటుంబీకుల్లో ఇలాంటి లక్షణాలే ఉంటాయి, అంటే డిప్రెషన్ కానీ బైపోలార్ కానీ లక్షణాలు ఉంటాయి, వాళ్ళల్లో కూడా కాన్పు తర్వాత ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సపోర్ట్, సోషల్ సపోర్ట్ అంటే పేరెంట్స్ తరపు నుంచి కానీ, అత్తగారి తరపు నుంచి కానీ, హస్బెండ్ తరపు నుంచి కానీ ఉండే సపోర్ట్ ఉందా లేదా, సరిగా ఉందా లేదా, ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఎలాగ ఉన్నారు, ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యారా, ఏదైనా స్ట్రెస్ఫుల్ ఈవెంట్ జరిగిందా. స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అంటే ఉదాహరణకి బేబీకి, పొట్టలో ఉన్న బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందని స్కాన్లో తెలిసినా, లేకపోతే ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఎవరికైనా ఏదైనా చనిపోవడం జరిగినా, ఆ ఆదుర్త కానీ ఆ టెన్షన్ కానీ ఎక్కువగా లోనైనప్పుడు వాళ్ళకి కాన్పు తర్వాత మానసికంగా ఇబ్బందులు రావచ్చు. దీంతోపాటు సపోర్ట్, నిందాక అన్నట్టుగా సోషల్ సపోర్ట్ అంటే ఒక్కోసారి పేరెంట్స్ నుంచి కానీ హస్బెండ్ నుంచి కానీ సరైన సహకారం కానీ వాళ్ళకి రానప్పుడు, ఇంకా ప్రెగ్నెన్సీలో ఎక్కువ శాతం ఏంటంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే సడన్గా డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి ముఖ్యంగా మనం చూస్తున్నాం. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే సడన్గా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు అది కంటిన్యూ చేయటం, సరిగా ప్లాన్ చేసుకోక వచ్చిన ప్రాబ్లం, ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకోవడం మూలాన బేబీ పట్ల ఇష్టత లేకపోవడం లాంటిది మనం చూస్తున్నాం. ఇది ముఖ్యంగా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. దీనికి నివారణకి ముఖ్యంగా ఏం చేయాలంటే ఇలాంటి లక్షణాలు, యూజువల్గా కాన్పు తర్వాత పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనేది ఉంటుంది, అంటే కొన్ని రోజుల వరకు డల్గా ఉండటం, ఏడవటం, అధైర్యంగా ఉండటం, కొంచెం తరచుగా చికాకు పట్టడం లాంటిది చూస్తాం. ఇది కొన్ని రోజులు ఉంటుంది, దీన్ని పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు. కానీ కొంతమందికి 2 వారాల పైన పడింది కూడా ఇవి ఇలాంటివి కంటిన్యూ అయినా, లేదా పిల్లలు పుట్టిన బేబీ బాధ్యతలు తీసుకోలేకపోవటం, అధైర్యపడటం, లేకపోతే ఒక్కోసారి బేబీని ఏదైనా చేసేయాలని, హాని చేయాలనో, ఏదైనా ఇబ్బంది కలిగిస్తానేమోనన్న భయాలు, లేకపోతే తనకు తాను ఏదైనా చేసుకుంటానేమో అన్న భయాలు అలాంటివి ఎక్కువగా అవ్వటం మనం చూస్తుంటాం. సో ఇలాంటి ప్రాబ్లం గమనించినట్టయితే వెంటనే యాంటీడిప్రెసెంట్ లాంటివి స్టార్ట్ చేయటం మంచిది. యాంటీడిప్రెసెంట్ అనేది ఆ ప్రెగ్నెన్సీ తర్వాత లాక్టేషన్ టైంలో ఏదైతే సేఫ్గా ఉంటుందో ఆ ట్యాబ్లెట్ చూసుకొని స్టార్ట్ చేయటం. సో ఇలాంటి సమయంలో బేబీని మదర్తో ఉంచినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఒక్కో టైంలో వాళ్ళు చికాకు లోబడి ఒక్కోసారి బేబీని ఏదైనా చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ప్రమాదం సంభవించే ఛాన్స్ ఉంది. సో బేబీ మదర్తో ఉన్నట్టయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో అటెండెంట్స్ ఎవరో ఒకళ్ళు పక్కన చూసుకుంటుంటాం. పాలు పట్టే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు మేము ఇచ్చే మెడికేషన్స్లో కూడా సేఫ్ మెడికేషన్ అంటే ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో ఏదైతే సేఫ్ ఉంటుందో ఆ సేఫ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ కొంత టైమింగ్ గ్యాప్ తీసుకొని వేస్తే కొంత మంచిది. దాంతోపాటు అవసరమైతే నిద్రకి హెల్ప్ అయ్యేటట్టుగా యాంగ్జియోలైటిక్స్, నిద్రకి సరిపడటానికి నిద్రకి ఉపయోగపడే ట్యాబ్లెట్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు ఒక్కోసారి డెల్యూజన్స్ కానీ హాల్యూసినేషన్స్ కానీ ఉండి విపరీతమైన అనుమానాలు కానీ భ్రమలు కానీ ఉన్నప్పుడు మనం దాంతోపాటు యాంటీడిప్రెసెంట్తో పాటు యాంటీసైకోటిక్స్ లాంటివి అవసరం మేరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ కోర్సు కనుక కొన్నాళ్ళు వాడినట్లయితే ఈ డిప్రెషన్ నుంచి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ పిల్లల్ని కానీ బేబీని కానీ వాళ్ళ బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ట్రీట్ చేయనట్లయితే మదర్కి ఫిజికల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే డిప్రెషన్కి లోనైనప్పుడు వాళ్ళు సరిగా హెల్త్ పట్ల కేర్ తీసుకోలేకపోవటం, ఏ పని చేయలేకపోవటం, ఆహార విషయంలో ఐదర్ ఎక్కువ తినటం కానీ లేకపోతే తక్కువ తినటం వలన వెయిట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంతమంది ఒబిసిటీకి లోన్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అలాంటి ఛాన్సెస్ రావచ్చు, కొంతమందికి వాళ్ళకి వాళ్ళు ఏదైనా సూసైడ్ థాట్స్ వచ్చి సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా జరగచ్చు. దీంతోపాటు ఒకవేళ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కనుక వచ్చినట్టయితే అలాంటి మదర్కి పుట్టిన బేబీస్లో
లెర్నింగ్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, హైపర్ యాక్టివిటీ లాంటివి చూస్తుంటాం పిల్లల్లో. సో ముఖ్యంగా ఇవి గమనించినట్లయితే దీన్ని వెంటనే ట్రీట్ చేసుకున్నట్లయితే మదర్కి కానీ బేబీకి కానీ హెల్త్ పరంగా కానీ కేరింగ్ పరంగా కానీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు సపోర్ట్ కింద ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఇంట్రా ఫెమిలియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, పర్సనల్ రిలేషన్షిప్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం గమనించి దాన్ని ట్రీట్ చేసి దాన్ని సరిచేసేట్లయితే మన స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ని, వాళ్ళ లైఫ్లో జరిగిన స్ట్రెస్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో మందులు, కౌన్సిలింగ్లు ఇప్పిస్తే కొంత దాని నుంచి, డిప్రెషన్ నుంచి మనం బయటపడేయచ్చు. సో ముఖ్యంగా ఇందా చెప్పినట్టు డెలివరీ తర్వాత బ్లూస్ అనేవి సాధారణంగా ఉంటాయి, అవి కొన్ని రోజులు వరకు ఉంటాయి, తర్వాత సద్దుమణిగిపోతాయి. మందులు అయితే ఏం అవసరం లేదు, కానీ అవి ఎక్కువ కాలం ఉండటం, కంటిన్యూగా ఉండటం, 2 వారాల పైబడి కూడా డిప్రెషన్ తాలూకు లక్షణాలు ఉండటం, బేబీని చూసుకోలేకపోవటం, అలాంటి ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యి బాధ్యతలు చేసుకోలేకపోయినా, ప్రవర్తన పరంగా ఏదైనా ఇబ్బంది గమనించినా వెంటనే మందులు సైకియాట్రిస్ట్ తీసుకొచ్చేటట్టయితే పరిస్థితిని గమనించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ పెట్టి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడం జరుగుతుంది. ఇది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి.